పొంగునూరు కాన్స్టిట్యున్సీలో పొంగునూరు టౌన్లో 29వ తారీఖున రాత్రి 7:30 గంటలకి ఒక మైనర్ 6 సంవత్సరాల మైనర్ బాలిక అపహరణకు గురవటం మనందరికీ కూడా తెలుసు. ఆ అమ్మాయి అపహరణకు గురైన అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు, వెతకడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు 2వ తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్లోని ఆ అమ్మాయి శవమై తేలటం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక తల్లిదండ్రులకి తీరని శోకం అది. ఆ తల్లిదండ్రులకే కాదండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అటువంటి సంఘటనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఈరోజు మనకు కనిపించింది. మల్లారు ముందుగా పెంచుకున్న 6 సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటూ ఉంటే సడన్గా శవమై తేలి 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిది కానీ తండ్రి కానీ నిజంగా పడ్డ బాధ వర్ణనాతీతం. అటువంటి సందర్భంలో మేమందరం కూడా, ఎందుకంటే అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు కానీ లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా పర్టికులర్గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా మనం సపోర్ట్ చేశారంటే దగ్గర దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే 2800 ఫోన్ కాల్స్ టవర్ డంప్లో దొరికినాయి. ఆ 2800 ఫోన్ కాల్స్ని కూడా దగ్గర దగ్గర 10 టీములు సపోర్ట్ చేసింది. ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్గా చెప్తున్నానంటే చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక అపవాదం వేయడం బాగా అలవాటు అయిపోయింది. లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటు అయిపోయింది. అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర దగ్గర 12 టీములు వర్క్ చేసినాయి, టవర్ డంప్ తీసుకొచ్చారు. వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనార్టీకి సంబంధించిన మత పెద్దలు కానీ సుమారుగా 100 మందికి పైగా, అదేవిధంగా పొంగునూరులో ఉన్న చాలా మంది పెద్దలందరూ కూడా అన్ని మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, సహకరించారు. దురదృష్టశాస్త్రం ఆ అమ్మాయి మనకి సమ్మై తేలటం నిజంగా చాలా దురదృష్టం. దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. ఆ అమ్మాయి దొరికిన తర్వాత నుంచి నేను కంటిన్యూస్గా ఎస్పీ గారితో మాట్లాడటం, అఫీషియల్గా మన సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడటం, మంత్రి గారు కానీ ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ గారు కానీ ఫరూక్ గారు కానీ అందరూ కూడా కంటిన్యూగా ఏమైంది, ఎంతవరకు వచ్చింది నిందితులను పట్టుకోవడం అంటే ఆ రోజునే ఇంచుమించుకు ఒక 5 ఆరుగురిని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ఈ రోజు ఒక 3 ముగ్గురిని అరెస్ట్ చూపించే పరిస్థితి ఈరోజు వచ్చాం. ఎందుకంటే ఇది ఒక మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, చాలా సెన్సిటివ్గా ఉండే ఇష్యూ. ఆ సెన్సిటివ్గా ఉండే ఇష్యూని కూడా విత్ ఇన్ డేస్లోని ఛేదించి ఈరోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 3 ముగ్గురిని అరెస్ట్ చూపించి ఈరోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వస్తూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి. ఏమండి, ఒక ఆడపిల్లని మామూలుగా అత్యాచారం జరిగిందంటేనే బయటకు వస్తే ఒక మగపిల్లడు ఏడిపించాడంటేనే ఇంటికెళ్ళి ఆ అమ్మాయి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది, బాధపడుతుంది. ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడానికి కూడా చాలామంది కుటుంబాల వాళ్ళు బయటకు రారు. అటువంటి రోజు ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి? అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలిక అనే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లే. అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళే డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి ఈరోజు? ఇదిగో నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది, సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు, ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు, చిన్న గాయం కూడా లేదు, ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా, వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా, వీళ్ళేదో చంపేశారు, వీళ్ళేదో 4 కలిపి అత్యాచారం చేశారు, 4 రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది, ఎందుకండి అబద్ధాలు ఆడాల్సిన అవసరం? ఒక మైనార్టీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఒకటే అడుగుతున్నా, నేను వచ్చేటప్పుడు 2-3 ప్రెస్ మీట్లు చూసా, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, అరే ఇప్పుడు అయ్యాం రా అయ్యా నువ్వు వద్దని చెప్పట్లేదు, రాజకీయం చేయమాక. నీ హయాంలో సుమారు కొన్ని 100 మందికి అత్యాచారాలు జరిగినాయి, నీ సొంత కాన్షియన్సీ పులివెందుల కాన్షియన్సీలోనే నాగమ్మ అని ఒక ఆవిడని చంపేస్తే, అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు, ఈ రోజు వరకు దాని అతిగతి లేదు నీ సొంత నియోజకవర్గం. నీ నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు 5 సంవత్సరాలు. వచ్చి పరామర్శించి వెళ్తా అంటే నీ ఇష్టం, అది కాదని చెప్పట్లే. మరి ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇన్ని 1000 మంది, 1000 మంది ఆడపిల్లలకు అత్యాచారాలు జరిగి హత్యలు జరిగినప్పుడు
ఆ రోజు ఎందుకు తాడేపల్లి కొంపు నుంచి ఒక్కరోజు కూడా బయట పెట్టలేదు అడుగు? ఈరోజు రాజకీయం చేయడానికి నీకు ఒక అవకాశం దొరికిందని చెప్పి రాజకీయం చేయడానికి వస్తున్నావా? ప్రభుత్వం మీద బురద చల్లడానికి వస్తున్నావా? దీనికి వత్తాసు పలుకుతో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఎస్, మనందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మనందరం కూడా ఎలా మాట్లాడాలి, ఎలాగ అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలని ఆలోచన మనం చేయాలి. ఈరోజు ఆ కుట్రుడు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబం. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కోరుకున్నది ఒకటే, మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి, మా అమ్మాయి చనిపోయింది, ఇప్పటికే మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఈరోజు అత్యాచారం జరిగిందని చెప్పేసి రేణుపొని వార్తలన్నీ రాస్తున్నారు. దయచేసి అలాంటి వద్దు, మా అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా చూడండి, శిక్షించండి, అది మాకు చాలు అని చెప్పి చేతులు పట్టుకుని బతి మళ్ళీ పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దయచేసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి, మనం చేస్తున్న పని ఏంటో అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మేము ముగ్గురు మంత్రులు వచ్చామండి, ఈరోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని మన ఫరూక్ గారు కానీ, లోకల్ మన మినిస్టర్ గారు రామప్రసాద్ రెడ్డి గారు కానీ, నేను కానీ డే ఫస్ట్ నుంచి కూడా మాతోనే వచ్చిన బాబు గారు కానీ, మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కానీ, షాజహాన్ గారు కానీ, అందరం కలిసి ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతూ ఉంటే ఇక్కడికి వచ్చి రచ్చగొట్టే ధోరణిలోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే ప్రతి పరిస్థితిని కూడా ప్రజలు కూడా గమనించాలి. దయచేసి మైనార్టీ పెద్దలు కూడా గమనించండి. ఈరోజు మేమందరం కూడా మీకు భరోసా కల్పించడానికి, ఆ కుటుంబాన్ని భరోసా కల్పించడానికి, ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కూడా అదే బాటలో ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి. పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా పనితీరును కూడా ఈ విషయంలో మేము ప్రశంసించాలి. ఎందుకంటే 5 రోజులు మేం కాదండి, వీళ్ళు చెప్తున్నారు, ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు, డిపార్ట్మెంట్ గారు కంటిన్యూగా ఉన్నారండి మా దగ్గర, ఎంక్వైరీ చేస్తున్నారండి, ఎంక్వైరీ చేసి మాకు సహకరించారండి. మీరు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు.